అమెరికాలోని హ్యూస్టన్లో ప్రవాస తెలుగువారు రైతే రాజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాల ప్రాధాన్యత గురించి ఎన్ఆర్ఐలకు వివరించారు. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు సిరిధాన్యాల వాడకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఆయన. సిరిధాన్యాలు ఉపయోగించే విధానం, వాటి ప్రయోజనాలపై ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రైతే రాజు కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం ఎన్ఆర్ఐ వాళ్ళు అమెరికాలో ఉంటున్న వాళ్ళు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది వచ్చారు. ఈ సిరిధాన్యాల మహత్వాన్ని గురించి ఈరోజు హ్యూస్టన్లో ఉన్న ఇండియన్ పాపులేషన్తో పంచుకోవడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఐ హోప్ ఇక్కడ కూడాను ఇండియన్ కమ్యూనిటీ ఈ సిరిధాన్యాల్ని మూల ఆహారంగా మలుచుకుంటే రోగాలన్నీ దూరం అవుతాయని నాకు బాగా గట్టిగా నమ్మకం ఉంది. ఇంకొక 6 నెలల్లో అందరూ ఆరోగ్యవంతులు అయ్యేదానికి మొదటి మెట్లు పరుచుకుంటారు, తయారు చేసుకుంటారు అనే ఒక గట్టి నమ్మకం కలుగుతోంది. ఈరోజు మన సిరిధాన్యాల ప్రాముఖ్యత, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మనం తినే విధానాన్ని మార్చుకోవాలనే విషయాన్ని అతను చక్కగా చెప్పారు. అందరూ కూడా సిరిధాన్యాలు తింటూ, అలాగే ఇక్కడ లోకల్ లో దొరికేటువంటి కషాయాలను తీసుకుంటూ, అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలను మానివేస్తే తప్పనిసరిగా మన 80% ఆఫ్ జబ్బుల్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా 50% ఆఫ్ ద హాస్పిటల్ విజిట్స్ తగ్గిపోతాయి మన విధానాన్ని మార్చుకుంటే అని చెప్పారు. మనమందరూ ఈ కొర్రలు, అండుకొరలు, సామెలు, ఊదలు, అరికలు తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. మనకు 2 ఛాయిస్ ఉన్నాయి. ఒక ఛాయిస్ ఏమో బియ్యము, గోధుమలు, పాలు, మాంసాలు తిని రోగాలు తెచ్చుకోవడము. 2వ ఛాయిస్ ఈ సిరిధాన్యాలు తిని కషాయాలు తాగి ఆరోగ్యం బాగుపరుచుకోవడము. సో హ్యూస్టన్ వాసులందరూ డాక్టర్ ఖాదర్ గారి ప్రసంగాలు విని ఎంతో మార్పు చేరి ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నాను. నమస్కారం అండి. గత సంవత్సరం ఆటా తరఫున చేసిన తెలంగాణ తెలుగు మహాసభల సందర్భంగా రైతే రాజు అనే సంస్థను ఆరంభించి మా ఎన్ఆర్ఐలందరము, మా మిత్రులందరము రైతే రాజు అనే సంస్థ ప్రారంభించి రైతులకు, చిన్నకారు రైతులకు, వారి కుటుంబాలకు సేవలు అందించాలని ఆ ఉద్దేశంతో అనేక శాస్త్రవేత్తల్ని, అందులో ఖాదర్ డాక్టర్ ఖాదర్వల్లి లాంటి ప్రముఖులను ఇన్వైట్ చేసి రైతులకు సహాయం అందించడమే కాకుండా మన ఆరోగ్యాలు ఎలా కాపాడుకోవాలనే విషయంలో కూడా చాలా దీర్ఘంగా ఆలోచించి వారి ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. డాక్టర్ ఖాదర్వల్లి గారు చేసే కార్యక్రమంలో రైతులకు ఉపయోగం చాలా ఉంది. ఖాదర్వల్లి గారు అక్కడ లోకల్గా ట్రైనింగ్ ఇప్పించి రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్, నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ వరి అట్లాంటివి కాకుండా ఈ మిల్లెట్స్ని కూడా పండిస్తే వాళ్లకు, రైతులకు లాభాలే కాకుండా ప్రజలకు ఆరోగ్యాలు అందుతాయని మా ఆకాంక్ష. మన భారతదేశంలో, స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ సహాయం అందించడానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తూ సిరిధాన్యాలు పండించడానికి వారికి ఖాదర్వాలి గారి సహాయాలు ఉపయోగించుకుని వాళ్ళకి సహాయం చేయడానికి ఇలాంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం వివిధ నగరాల్లో, అమెరికాలో చేయాలని మా ఆలోచన ఉందండి. ఈ ఆటా లాస్ట్ ఇయర్ కన్వెన్షన్ తర్వాత ఖాదర్ గారి స్పీచ్ విని నేను నా జీవన విధానం చేంజ్ చేసుకున్నాను. సిరిధాన్యాలు వాడడము, పాలు తీసుకోకపోవడము, కెఫీన్ తీసుకోకపోవడము మాకు ఎంతో మేలు చేసింది.